ఆన్లైన్ ఫిర్యాదుల ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదుల ఆధారంగా నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించడం జరిగిందని ఏసీబీ సిఐ కిషోర్ బాబు వెల్లడించారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ కేఎం మహేశ్వర రాజు, డీఎస్పీ శరత్ బాబు సిబ్బందితో కలిసి నందిగామ తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సర్ప్రైజింగ్ చెక్ చేయడానికి విజయవాడ నుంచి ఏసీబీ అధికారులు రావడం జరిగింది. మేము చాలా రోజుల నుంచి ఈ ఆఫీసులో కరప్ట్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయని కొన్ని స్పందనలో కానీ వివిధ రకాలుగా మాకు రాబడిన సమాచారం నిమిత్తం ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేస్తే కొన్ని పట్టదారు పాస్బుక్లు ఆల్రెడీ ఇష్యూ చేసినవి ఇవ్వకుండా లబ్ధిదారులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం కానీ లేదంటే ఒక జగనన్న హౌస్ పట్ట ఒకటి ఇట్లా ఇక్కడే పెండింగ్ పెట్టుకొని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఉన్నవి. అదేవిధంగా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ లైక్ రికార్డ్ మెయింటెనెన్స్ అవి ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం ఇలాంటి వాటి మీద మేము అన్నీ తనిఖీలు చేస్తున్నాం. దర్యాప్తు జరుగుతుంది. పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది. పూర్తయిన తర్వాత వివరాలు తెలియదు. సార్, రైతు దగ్గర లంచం లక్షణ డిమాండ్ చేశారు అన్నారు, వారి ఫిర్యాదు మేరకే మీరు వచ్చారన్నారు. ఫిర్యాదులు కొన్ని ఉన్నాయండి, స్పెసిఫిక్ అని కాదు, కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాటి అన్నిటి గురించి మేము వాటి గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఏ వాస్తవాలు ఉన్నా కూడా మళ్ళీ మీకు తెలియపడుతుంది. సార్, సర్వే విషయంలో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, వాటి మీద నేషనల్ హైవే సర్వే. ఎస్, అదే అంటే అదే ప్రతిదీ అన్ని విషయాల్లో కూడా మేము దర్యాప్తు జరుగుతుంది. పూర్తిగా జరగకుండా ఇంకా అంటే కొనసాగుతాయా సార్? దాడులు తర్వాత మేము ఖచ్చితంగా ఇప్పటి వరకు మీరు గుర్తించిన ఒకటోపులు కానీ అక్రమాలు రికార్డ్స్ అవి సరిగా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం అనేది గుర్తించడం జరిగింది. కొన్ని ఎందు నిమిత్తమో కొన్ని పట్టదారు పాస్ పుస్తకాలు ఇప్పటి వరకు ఒక 10 పట్టదారు పాస్ పుస్తకాలు మా దగ్గర ఇక్కడే ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ లబ్ధిదారులు కాకుండా. అట్లాంటివి ఇంకా ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మీరు అడిగిన కరప్ట్ ప్రాక్టీసెస్ వాటి గురించి కూడా మేము ఖచ్చితంగా. ఎన్ని ఫిర్యాదులు వచ్చింది సార్ దీని మీద? ఉన్నాయండి, అవి ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయి. మేము మళ్ళీ అన్ని వివరాలతో మళ్ళీ మాట్లాడతాం సార్. ఇప్పుడు పట్టాదారు పుస్తకాలు మీకు దొరికినాయి కదా, ఇవ్వకుండా గుంటూరు సంబంధిత రైతులను పిలిచి ఎంక్వైరీ చేస్తారు? ఎంక్వైరీ చేస్తాం, తప్పు. అది ఎందుకు ఇవ్వట్లేదు? రైతులు రైతుల దగ్గర వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్పారో, ఎందుకు ఇక్కడ పెండింగ్ ఉన్నాయని అధికారులను అడుగుతున్నాం. ప్రస్తుతానికి మీ దగ్గరికి వచ్చిన ఇర్రెగ్యులేషన్ మీద ఎవరి మీద కేసులు నమోదు చేస్తారా? ఇర్రెగ్యులేషన్స్ కొంత ఉందన్నారు కదా. పూర్తిగా ఈ దర్యాప్తు తనిఖీలు జరిగిన తర్వాత ఏమి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి లేకపోతే ఏదైనా వేరే కరప్ట్ ప్రాక్టీస్ ఏమైనా ఉన్నాయో దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ జరుగుతుంది. నాకదేమి కౌంటర్ క్యాష్ అంటే ఆఫీసెస్లో ఎంతవరకు అని ఉంటుందో అదేమన్నా పూర్తిగా చూడాల్సిందే. కొంతమంది అనధికార వ్యక్తులు కూడా కనిపించారన్నారు ఆఫీసులో. అనధికార వ్యక్తులు ఇప్పుడు లేదా విజిటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్ చేసి పంపించేసారు సార్. ఒక 6000 ఒకళ్ళ దగ్గర ఉన్నాయన్నారు సార్, 6000. అవి వాళ్ళంతా కూడా మళ్ళీ మనకి సర్వేయర్ ఆఫీస్లో 6000 ఉన్నాయని ఎందు నిమిత్తం తెచ్చారు ఏంటి అనేది అది మీ నోటీస్కి వచ్చిందా సార్? అది సర్వేయర్ ఆఫీస్లో 6000 ఉన్నాయని వచ్చింది. పర్సనల్ క్యాష్ తెచ్చుకుంటారు కదా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అది ఎంక్వైరీ దాని నిమిత్తం ఎంక్వైరీ చేసి. ఓకే, థ్యాంక్ యూ.